అందరికీ నమస్కారం. నా పేరు పిఆర్ మురళీబాబు, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా చేరాలంటే నిందితులుగా ఉండకూడదు, ధనాన్ని ఆర్జించి సేవ కార్యక్రమాలు చేయకూడదు, అవినీతి ఆరోపణలు ఉన్నవారు కొనసాగడానికి అర్హత లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. మరి అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి సభ్యులుగా భక్తులకు సేవ చేయడానికి ఆ భగవంతుడు వాళ్ళని కొనసాగించాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి భక్తులకు ఏవైతే ఉన్నాయో, తిరుమల నడకదారి కానీ, అక్కడ కొండపైన ఉండడానికి నివాసం కానీ, భోజన సౌకర్యాలు కానీ, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కోసం ఒక పాలక మండలిని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి టీటీడి యొక్క ఆదాయాన్ని భక్తుల సౌకర్యార్థం కోసం, టీటీడి ట్రస్ట్ కోసం ఖర్చు పెట్టాల్సిన నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడ పాలక మండలి సభ్యులుగా చేరడం జరుగుతుంది. మరి అలాంటి పుణ్యక్షేత్రం అయినటువంటి పాలక మండలి సభ్యులుగా ఉండాలంటే ఖచ్చితంగా వారు ఏ విధంగా ఉండాలంటే మంచి ఆలోచన విధానంతో, భక్తిభావంతో కొనసాగి ఉండాలి. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు నిందితులుగా ఉన్నవారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, ధనాన్ని ఆర్జించి సేవా కార్యక్రమాలు చేసేటువంటి వారు మాత్రమే ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ చేర్చడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తిరుమల పవిత్రతను కాపాడండి, తిరుమల యొక్క విశిష్టతను కాపాడండి. ఇలాంటి వారికి మీరు పదవులు ఇచ్చేదానికి మేము చాలా వ్యతిరేకం చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ తిరుమల యొక్క పుణ్యక్షేత్రాన్ని, తిరుమల యొక్క పవిత్రతను, తిరుపతి యొక్క విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరు సాక్షాత్ వెంకటేశ్వరమే కలిగి ఉన్నారు. మరి అలాంటి ఒక భక్తి, ఎంతోమంది భక్తులు కొంగు బంగారంగా ఉన్నటువంటి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరం యొక్క సన్నిధి యొక్క పవిత్రతను కాపాడాలని ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనము ఎంతో పవిత్రంగా భక్తి విశ్వాసాలతో అక్కడికి వెళ్ళి మొక్కుబడులు చెల్లించి మన యొక్క మొక్కులను తీర్చుకోవడం జరుగుతుంది. మరి అలాంటి హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన వారు, నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, శిక్షను అనుభవించేటువంటి వ్యక్తులు, అవినీతి ఆరోపణలు చేసుకున్నటువంటి వ్యక్తుల్ని, తర్వాత ధనాన్ని ఆర్జించి కొంతమంది పాలక మండలి సభ్యులుగా, కొంతమంది నేను టీటీడీ మెంబర్ బోర్డ్, నాకు ఒక అర్హత ఉంది, నేను మీకు ఒక విఐపి దర్శనం ఒక లెటర్ ఇచ్చి పంపిస్తాను, అలాంటి లెటర్ ద్వారా కొంతమంది డబ్బులు తీసుకునేటువంటి దాఖలాలు కూడా గతంలో చూసినాము, ఇప్పుడు కూడా అలాంటివి జరగడానికి పూర్తి ఆస్కారం ఉంటుందని నేను పూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది క్యూ లైన్లో వేచి ఉండి నిలబడలేనటువంటి ధనవంతులు ఇలాంటి మెంబర్ బోర్డుల దగ్గర చేరి అక్కడ మాకు విఐపి దర్శనం టికెట్లు రూపంలో మీరు ఒక లెటర్ ఇవ్వండి, అక్కడికి వెళ్తాను అంటే దాదాపుగా 10,000 నుంచి కూడా వసూలు చేసి, అక్కడ గతంలో కూడా చూసాం 10,000 నుంచి కూడా వసూలు చేసి ఇక టికెట్ రూపంలో అక్కడ దర్శనం చేసుకొని వచ్చినట్టు ఎంతోమందిని మేము చూసాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఇలాంటి అవినీతి పరులను, శిక్షార్హులను, వీళ్ళని కొనసాగడానికి వీలు లేదని డిమాండ్ చేస్తున్నాం.